ఆదికవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణం వల్లనే మనకు మన జీవితంలో రామాయణం వలె భార్యాభర్తలు సీతారామ అన్నదమ్ములు రామలక్ష్మణులు పిల్లలు లవకుశలు పెద్దలు అనేవారు అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి దరూరు గట్టు మాల్దకల్ గద్వాల మండలాల్లో పలు గ్రామాలలో వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వాల్మీకి బీసీ జాబితాలో కర్ణాటక ప్రాంతంలో ఎస్టీ జాబితాలో ఉన్నారు, కాబట్టి మన ప్రాంతంలోని వాల్మీకిలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమావేశంలో అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెల్లప్ప కమిటీ ద్వారా కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగింది. కావున కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి గురించి మా ప్రాంతంలోని వాల్మీకులకు త్వరలో ఎస్టీ జాబితాలో చేకూర్చాలని వాల్మీకి జయంతి సందర్భంగా కోరడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బండ్ల కృష్ణమరెడ్డి ఎమ్మెల్యే అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నగారు.